హరీష్ రావు దగ్గరికి వెళ్ళారు, రాఖీ కట్టారు. ఏమన్నాడు, ఒక అన్నగా మీకు ఇచ్చిన భరోసా ఏంటి? ఎందుకంటే మీరు సంతకం పెట్టే రోజు కూడా అన్నీ పక్క నుండి తానే తన ఇంటి సభ్యుడిగా కూడా చూసిన పరిస్థితి, ఎలాంటి నమ్మకాన్ని ఇచ్చారు మీకు? మేమందరం ఉన్నామమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అందరికీ ఉంది సాయి లేడు అనే బాధ, ఒక ఇంటి మనిషి పోయినట్టుంది. ఇప్పటికీ మేము కూడా కోలుకోవట్లేదు ఆ బాధలో నుంచి. ధైర్యంగా ఉండు, అందరం ఉన్నాము, ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పటికే ధైర్యం తెచ్చుకుంటున్నావు, ఇంకా ధైర్యం తెచ్చుకొని పనిలో పడుతున్నావు, పడు అన్నట్టు చెప్తారు. ధైర్యం ఇచ్చారు. నియోజకవర్గానికి వెళ్ళే ప్రయత్నం చేశారా ఈ మధ్య కాలంలో? మాది మహబూబ్ నగర్ జిల్లా కాబట్టి మా సొంత ఊరు అమర్చింతకి వెళ్ళాను, ఆత్మకూరుకి వెళ్ళాను, 2-3 టైమ్స్ వెళ్ళాను. రెగ్యులర్గా మేము ఆ ఏరియాకి అంతకుముందు అయినా సరే ఎన్నోసార్లు వెళ్తూ ఉండి, సాయి వెళ్ళిన ప్రతిసారి నేను వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కాదు, పెళ్ళికి ముందు కూడా వెళ్ళాను. అది మీటింగ్ అయినా వెళ్ళాను, ఫ్యామిలీలో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా వెళ్ళాను, లేదు ఆ ఊళ్ళో వేరే వేరే కార్యక్రమాల్లో చాలామంది పిలుస్తుంటారు కదా అట్లా వెళ్ళాను. మొన్న మాత్రం సాయి లేకుండా ఫస్ట్ టైం ఆ గడ్డ మీద అడుగుపెట్టాను. చాలా బాధగా అనిపించింది. లేకుండా ఏం లేదు, వెంట ఉన్నారు కొన్ని ఎంతోమంది, వందల మంది. అంటే సాయి ఉన్నప్పుడు కూడా అందరూ వచ్చేవారు, మా అన్న మా వదిన అని. అదే రకంగా వచ్చారు, అంతే ప్రేమగా ఉన్నారు, అంతే అదిగా పలకరించారు. వెళ్తాను, రెగ్యులర్గా వెళ్తుంటాను. అంటే మాది ఉమ్మడి పాలమూరు కాబట్టి మాకు మహా జిల్లాతో అనుబంధాలు ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు డివైడ్ అయ్యింది జిల్లాలుగా, వనపర్తి జిల్లా కావచ్చు అట్లా, కానీ అనుబంధం ఉంది ఖచ్చితంగా. ప్రతి సందర్భంలోనే